పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది రాజకీయ విషయాలు అనుకూలంగా ఉన్నాయి మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా మంచి ఫలితాలని పొందగలుగుతారు ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగుంది వ్యాపారాలు మళ్ళీ గాఢ పడతాయి లాభాలు చేతికి వస్తాయి అప్పులు తీరుస్తారు ఇంకా కొన్ని అప్పులు అలాగే ఉంటాయి రొటేషన్కి లాభాలకి ఇబ్బంది లేదు డైరీ వ్యాపారం ఇటికలాళ్ల వ్యాపారం మట్టి వ్యాపారం ఇటుకులాళ్ల వ్యాపారం అదేవిధంగా ఇనుము వ్యాపారం లోహాల వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు పౌల్ట్రీ రంగం గృహ నిర్మాణ సామాగ్రి అమ్మేటటువంటి వ్యాపారాలు హోటల్ బిజినెస్ అదేవిధంగా పికిల్స్ పచ్చళ్ళకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి వాటిల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లబ్ధి పొందగలుగుతారు ఐదే కోణంలో లాభాలు వచ్చే వ్యాపారాన్ని మరింత లాభాలు వచ్చే దిశగా నడుపుకోగలుగుతారు ఇందులో ఫార్మా కంపెనీలు కానివ్వండి మెడికల్ షాపులకు కానివ్వండి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆ రకమైన రంగాల్లో దిగి మంచి ఫలితాలను సాధించవచ్చు ఏమీ దిగులు లేదు అదేవిధంగా ఏలి నర్సరీ నడుస్తుంది కాబట్టి ఒక కాలవైర రూపంలో ఎండవేసుకోండి ఏలినర్సరీ ఈ మకర లగ్నానికి కుంభలగ్నానికి చాలా చాలా తక్కువగా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాడు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే కుంభము మకరము రెండు కూడా శని స్వంత రాస్తులు కాబట్టి ఏలనాడు శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఏది ఏమైనా మహాశివరాత్రి నాడు మీరు తప్పనిసరిగా మహాపార్ష్పతో చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఈ సౌరపాసుపుత హోమం చేయటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది దాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీలకు సంబంధించిన విషయాలు అద్భుతంగా కలిసి వస్తాయి మీ యొక్క స్టేట్మెంట్సు మీడియాలో రావటం అవి సంచలనంగా మారటం మీ ప్రఖ్యాతిని మరింతగా వృద్ధి చేయటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు ఉంటుంది వాళ్ళ క్రమశిక్షణ తప్పి నడవటం ఇష్టమనిగా మాట్లాడటం బెదిరించడం ఎంత డబ్బులు పడితే డబ్బు తీసుకెళ్లి వాటిని స్నేహితుడికి ఖర్చు పెట్టడం కాలేజీకి వెళ్ళకపోవటం బ్యాక్ లాగ్స్ ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి అయితే ఇవి కొంతమందికి మాత్రమే అందరికీ కాదు ఈ రాశి నిర్మించే స్త్రీలు రాజకీయంగా రాణిస్తారు విదేశాల ఉద్యోగం లభిస్తుంది విదేశీ సంబంధం కూడా కుదురుతుంది వివాహ విషయమై మీ మనసులో ఉన్న అభిప్రాయాల్ని మీకు నచ్చిన వ్యక్తి గురించి ఇంట్లో వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తారు మీరు పెళ్లి చేస్తే ఆ వ్యక్తితోటి చేయండి లేదంటారా పెళ్ళి నాకొద్దు జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అని స్పష్టంగా చెప్తారు ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు ఈ రాత్రి చిన్న విచ్చిన వారు ప్రతిరోజు భద్రీక్ష కూడాను అష్టముల కథేలతోటి లక్ష్మీతావర వత్తులతోటి దీపారాధన చేయటం దీపారాధన కొద్దిలో పరిమళ గంధాన్ని వేయటం మంచి ఫలితాలే దారితీస్తుంది సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టం వచ్చిన అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి అద్భుతమైనటువంటి అష్టలక్ష్మి యోగాన్ని ఫలితంగా పొందనండి ఇవన్నీ కూడా మీకు ఎంతగానో జీవితంలో సహకరించేటువంటి అంశాలు ఇవి వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టేవి కావు చాలా చిన్న మొత్తంతో మనం చక్కగా మనం అభిమానించేటువంటి అయ్యవారికి అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకొని తద్వారా మనం అనుకూలైన ఫలితాలు సాధించవచ్చు ఎన్ని కోట్ల రూపాయలు విలువైన కానీ తులసిదలం ఖరీదు చేస్తుందండి తులసిదనానికి కూడా పవిత్రత ఏమైనా కొలవగలవా దాన్ని దీన్ని కొలవలేం అదే మన హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ శ్రీకృష్ణ పరమాత్మని తూకం వేయటానికి సత్యభామ ఉన్నటువంటి బంగారం మొత్తం పెట్టమే కాకుండా ఆ ఊళ్ళో వాళ్ళ బంగారం మొత్తం కూడా తెచ్చి కాటాల పెడితే స్వామివారు అరంగుణం కూడా కదలలేదు కాట తర్వాత రుక్మిణీదేవి వచ్చి ఒక తులసీదాన్ని పెడితే ఆ కాట పైకి లేచిద్ది స్వామివారు దాంతో తులుదొక్కారు దీనివల్లే మనకు తులసి యొక్క గొప్పతనం తెలుస్తుంది ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మన హిందూ ధర్మశాస్త్రంలో మారేడు తల కూడాను అంతే ప్రార్థిస్తూ ఉంది కనుక ఏమిటంటే అందరూ డబ్బున వాళ్ళు ఉండరు అందరూ ఏక్రే చేర్చుకునే శక్తి ఉండదు అలాంటి వాళ్ళకు కూడాను చిన్న చిన్న ఉపాయాలు చెప్పి వాళ్ళు కూడా మంచిగా ఉండే విధంగా చేయటం అనేది శాస్త్ర లక్ష్యం మా పెద్దలు నాకు నిర్దేశించినటువంటి మార్గం అందుకే నేను ఇలాంటి సింపుల్గా ఉండేటువంటి సూచనలే చెప్తాను అది మీకు ఉపయోగపడాలి మీరు వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకని